ओम नमः शिवाय 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 कोटि दीपालो मुक्कोटि देवतलु दर्शनमिस्तुन्न वेळ सप्ताहारति वीक्षणं सर्व पापहरणं बिल्व नाग नंदी सिंह रुद्र कुंभ नक्षत्र हारतुलतो आ महादेवुनि अर्चिंचे नीराजनं सप्ताहारति मदि मदिलो शिवतांडवं प्रतिध्वनिंचे मंगल ध्वनुलतो సప్తాహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభమవుతోంది. రెండు చేతులు పైకెత్తి భక్తితో కరతాళ ధ్వనులు. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు. హారం జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు. కరతాళ ధ్వనులు రెండు చేతులు పైకెత్తి.
జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు జరుగుతోంది భక్తితో కరతాళ ధ్వనులు జరుగుతోంది గట్టిగా కరతాళ ధ్వనులు కరతాళ ధ్వనులు కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ సవనీయపూర్వక విన్నపం. ఇక కోటి దీపోత్సవ వైభవం రోజు రోజుకి ద్విగుణీకృతమవుతోంది. రేపు ఈ కోటి దీపోత్సవం వేదిక ఇల కైలాసం మిథిలాపురి కాబోతోంది. తెలుగువారి రెండో అయోధ్యగా పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట కోదండరాముడు ఈ దివ్య ప్రాంగణానికి వేయించేయనున్నారు. సీతమ్మ మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా రేపు మనం నిర్వహించుకోబోతున్నాం. అంతేనా, రాముడెక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడనేందుకు నిదర్శనంగా రేపు ఈ ప్రాంగణానికి ఆంజనేయుడు సైతం వేయించేయబోతున్నారు. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి కొండగట్టు అంజన్న తరలి రాబోతున్నారు. మనందరి చేత కోటి తమలపాకుల అర్చన రేపటి రోజున ఈ వేదికపై మనం నిర్వహించుకోనున్నాం. అంతేకాదు, ఎల్లుండి సాక్షాత్తు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని ఈ వేదిక పైన నిర్వహించుకోబోతున్నాం. క్షీరాబ్ది ద్వాదశి శుక్రవారం సందర్భంగా ఎల్లుండి ప్రధాన వేదికపై కొల్హాపూర్
महालक्ष्मी कंची कामाक्षी अलागे सप्तश्रृंगि महिषासुर मर्दिनी अम्मवार्लतो पाटु प्रसिद्ध क्षेत्राल नुंचि अम्मवार्लंदरू ई वेदिकपैकि तरलि वस्तुन्नारु। अलागे शनिवारं साक्षात्तु वेंकटेश्वर स्वामी भक्तुलंदरि कोरिक मेरकु मल्ली ई कोटि दीपोत्सवानिकि विच्चेसि कल्याणोत्सवान्नि जरिपिंचुकोनुन्नारु।